నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆశ్రమ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వి శైలసుత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి వి శైలసుత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వి శైలసుత గారి కుమారుడు శ్రీ వి సాయి సంపత్ అప్రూప్ గారి, శ్రీమతి వి వినల గారి వివాహదిన శుభ సందర్భంగా మరియు నెలవారీ దాతగా 24/11/2000 నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు వి వినల గారికి అలాగే శ్రీ వి సాయి సంపత్ అప్రూప్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ ఏళ్ళెన్ని గడిచిన చదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేదలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు ఆ పరమశివుని ఆశీస్సులు ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి వి శైలసుత గారికి శ్రీ సాయి అనురూప్ గారికి శ్రీమతి గంగా నీరజన గారికి మరియు అనిర్ విన్న గారికి శ్రీ వి సాయి సంపత్ అప్రూప్ గారికి శ్రీమతి వినీలా గారికి మరియు అవ్యాంశ్ గారికి శ్రీ వై శ్రీధరరావు గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి వి వినిల గారికి శ్రీమతి గంగా నిరంజన గారికి శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముద్ద ఎత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముద్ద ఎత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం గత 7 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ 360 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం స్థాపించి మరియు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి అలాగే మరియు ప్రతి నెలకు సరిపోయే వీళ్ళకి మందులు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి వి శైలసుత గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, క్యాప్సికం మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీభవ. కొడుకులు ఎక్కడ?